ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కొనసాగుతున్న రుద్రయాగం, ప్రత్యేక అలంకరణలో ఉమామహేశ్వరుల దివ్య దర్శనం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. తిరుచానూరులో ఈరోజు సాయంత్రం అంకురార్పణ. తిరుచానూరులో పురాతన శ్రీనివాస ఆలయం, భక్తులను కటాక్షించే దివ్యధామం, ప్రత్యేక కథనం. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. శ్రీహరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో పీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు అమ్మవారి సహస్రనామాల్ని పఠిస్తూ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారు మంచి శక్తితో ఉండి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ పరిపూర్ణమైన కృపా కటాక్షాలు అందించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక లక్ష కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయంలో సుమారు 11 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పుష్కరిణి చుట్టూ ఆలయంలోని నాగుల పుట్ట వద్ద భక్తులు శివలింగాలకు శుద్ధ జలాలతో అభిషేకాలను నిర్వహించి పిండి దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉమామహేశ్వరులను కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లఘు పూర్ణాహుతి సమర్పించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు పూజ, రుద్రజపం, హోమం, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హోమ మహోత్సవంలో భక్తులు పాల్గొని ఉమామహేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 9 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 12వ తేదీతో ముగియనున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు చక్కని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేస్తోంది. ప్రధాన కూడళ్లలో అమ్మవారి బ్రహ్మోత్సవాల హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం వృశ్చిక లగ్నంలో ఉదయం 8:30 నుంచి 8:50 మధ్యన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలు 12వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:42 జరిగే పంచమతీర్థం ఉత్సవంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికార గణం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆలయం చుట్టూ రంగవల్లులు, పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాలలో కీలకమైన గజవాహన సేవ, రథోత్సవం, పంచమితీర్థం రోజులలో భారీగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పంచమితీర్థం రోజున పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేయడానికి అనుగుణంగా చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇక బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా జరిగే కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఇప్పటికే పూర్తవగా సోమవారం సాయంత్రం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు పరిశీలిస్తారు. విశ్వక్సేనుల వారు ఊరేగింపుగా శుక్రవారపు తోటకు చేరుకుంటారు. అక్కడ ఆకమొక్తంగా అంకురార్పణ నిర్వహించి పుట్టమన్నను సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. తదుపరి మంగళవారం ఉదయం వృచ్చిక లగ్నంలో అమ్మవారి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు సకలలోక వాసులను ఆహ్వానిస్తారు. ఆపై సాయంత్రం చిన్నశేష వాహనంతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను కన్నులు పండుగగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులను శ్రీనివాసుడు కటాక్షిస్తున్నాడు. తిరుమలలో ఉండే స్వామివారు తిరుచానూరులో ఎక్కడున్నాడు అనేక సందేహం. అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో పురాతన శ్రీనివాస ఆలయం ఒకటి ఉంది. ఓ 10 ఏళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని మహాసంప్రోక్షణ నిర్వహించింది. దీంతో ఈ ఆలయం భక్తులతో కలకలలాడుతోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు క్షేత్రంలోని శ్రీనివాస ఆలయం భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో స్వాధీనం చేసుకుంది. 2014లో బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి 2018 ఏప్రిల్ 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. తిరుచానూరుకు వచ్చే భక్తులు అమ్మవారితో పాటు శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి వీలుగా టీటీడీ 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. నాటి నుంచి తిరుచానూరుకు వచ్చే భక్తులు ఈ ఆలయంలోని శ్రీనివాస స్వామిని దర్శించుకుంటూ మధురానుభూతి పొందుతున్నారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ కైంకర్యాలు జరుగుతుంటాయి. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటాడు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు, 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంఖుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోనే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి 4 వైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసులు భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించడం సంప్రదాయం. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7:15 ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11:45 మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అభిషేకం, అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసంలో విశేష పూజలు చేస్తారు. తిరుచానూరులోని శ్రీనివాసమూర్తిని దర్శిస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లుగా ఉందని, తిరుచానూరులో పద్మావతి అమ్మవారితో పాటు శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పలువురు భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మేము 15 సంవత్సరాలుగా తిరుచానూరులో ఉంటున్నాము. అమ్మవారిని ప్రతి వారం దర్శనం చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు 1 సంవత్సరం నుంచి వెంకటేశ్వర స్వామి కొత్తగా ఇక్కడ ప్రదర్శించారు. చాలా ఆనందకరంగా ఉంది. మాకు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని చూసినట్టు
చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దర్శనం మాకు బాగా ఉంది కాబట్టి టీటీడి దేవస్థానంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. నమో వెంకటేశాయ శ్రీనివాసాయ. ఇది పురాతన గుడి. ఈ గుడి బాగా డెవలప్ చేసినారు. ఇక్కడ అందరము వచ్చి ప్రతి శనివారము దర్శనం చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ బాగా డెవలప్ చేసినారు. బాగుంది. మాకు బాగా క్షేమంగా ఉన్నాం. నా పేరు గంగాధరం అండి. నేను 40 సంవత్సరాలుగా ఈ ఊర్లోనే ఉన్నాను. తిరుపతి తిరుమల దేవస్థానం తెచ్చాను. నేను బాగా డెవలప్ చేస్తూ ఉంది. ఈ పురాతన కాలం గుడి ఇది. ఇది కనిపించని గుడిని కనిపించేట్టుగా చేశారు. ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది టీటీడీ పైన. ఇందులో భక్తులంతా వచ్చి శనివారం అభిషేకాలు చేసి ప్రదర్శన చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలాంటి సమస్య లేదు ఇక్కడ. అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఆనందంగా ఉంది ఇక్కడ ప్రజలకి. కాబట్టి ధన్యవాదాలండి టీటీడీకి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని గజవాహనంపై వెంజుబు చేసి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, నృత్య ప్రదర్శన నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారిని గజవాహనంపై దర్శించి తరించారు. అలాగే జగ్గయ్యపేటలో కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పాలేటి తీరంలోని మఠం శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు. ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సత్యదేవుని చిత్రపటాన్ని పుష్పాలతో అలంకరించారు. అర్చక స్వాముల ఆదేశానుసారం దంపతి సమేతంగా కూర్చొని సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం కార్తీక శోభతో ప్రకాశించింది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో ప్రత్యక్ష నారాయణుని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి ఇంద్ర పుష్కరిణిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. గోపూజలు నిర్వహించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సౌందర్యలహరి సంస్థ ఆధ్వర్యంలో నగర సంకీర్తన ఘనంగా జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ మహిళలందరూ ఆదివారం ఉదయం తిరుచానూరు పురవీధుల్లో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ముందుకు సాగారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. విభూతి కుంకుమతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కడప నగరంలో గోపూజలను ఘనంగా నిర్వహించారు. గోవిందమాల భక్త సేవా సమితి వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గోపూజలను శాస్త్రోక్తంగా జరిపారు. పసుపు కుంకుమలతో గోమాతను పూజించి ప్రదక్షిణలు చేశారు. తరువాత సకల దేవతా స్వరూపమైన గోమాతకు నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక శోభతో దర్శనమిచ్చింది. జిల్లాలోని పలు ఆలయాల్లో కార్తీక పూజలను నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టమట్టితో తయారు చేసిన శివలింగానికి రుద్రాభిషేకాన్ని జరిపారు.
పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, చెరుకు రసం, విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం మహానివేదన సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఉసిరి చెట్టుకు పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులయ్యారు. అలాగే తునిమండలం తలుపులమ్మ లోవక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారికి పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. విశేష అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించారు. కొండ దిగువన ఉన్న అమ్మవారి భారీ విగ్రహానికి భక్తులు పాదపూజలు చేశారు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణం నేత్రబర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని సేవించారు. రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి పూజ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత మంటప ఆరాధనలు జరిపారు. తర్వాత మూలమూర్తికి ఫల పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామివారిని పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విజయవాడ నగరంలోని శృంగేరి శంకరపీఠంలో కార్తీక దీపారాధన ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పరమశివుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మహిళలు గౌరమ్మకు పూజలు జరిపి దీపాలను వెలిగించి ఆది దంపతులు ఆశీర్వాదం అందుకున్నారు. దీపకాంతులతో శంకరమఠం దేదీప్యమానంగా ప్రకాశించింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన మణిపురి నృత్య ప్రదర్శన అత్యంతం భక్తులను అలరించింది. కోల్కతాకు చెందిన సుమన్ సర్వారే బృందం ప్రదర్శించిన మణిపురి సంప్రదాయ నృత్యం భక్తుల హర్షధ్వానాలను అందుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now